శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు వెళ్లిన సీనియర్ నేత కళా వెంకట్రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే రాజాంలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు హౌస్ అరెస్ట్ కు సంబంధించిన నోటీసులు అందించారు. ఇంటి నుంచి బయటకి రావద్దని చెప్పారు. పోలీసుల వైఖరిపై కళా వెంకట్రావు తీవ్రంగా మండిపడ్డారు. ఓ పార్టీ అధ్యక్షుడినే మేము స్టేషన్కి తీసిపోయి కూర్చోబెట్టాం, అరెస్ట్ చేస్తాము అని అంటే మిగతా ఓటర్స్ లో ఎందుకు ఈ ఓటు వేయడం ఎందుకు, ఈ బాధలు ఎందుకు మనకి అనేటటువంటి పరిస్థితి క్రియేట్ చేయడం కోసం ఈ అంగమంతా చేస్తున్నట్టుగా, ఓడిపోతామేమో అనే భయం, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటటువంటి భయం ప్రభుత్వ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి భయం పట్టుకుంది అనేటటువంటిది మనకి ఇప్పుడు తెలుస్తుండేటటువంటి విషయం. ప్రజాస్వామ్యాన్ని తుపాకీతో కానీ కర్రతో కానీ ఫోర్స్గా కానీ మాటలతో కానీ ఎవరూ ఆపలేరు. ఎంతోమంది డిక్టేటర్స్, ఎంతోమందిని మనం చరిత్రలో చూసాం. అలాగే ఇక్కడ కూడా ఎన్నో రెవల్యూషన్స్ కూడా వచ్చాయి గతంలో అనేకమైనటువంటి దేశాల్లో మనం చరిత్ర చదువుకున్నాం. అలాగే 2 సంవత్సరాల్లో ప్రజా తిరుగుబాటు అప్రజాస్వామిక విధానాల వలన, అప్రజాస్వామిక పరిపాలన వలన ఈ ప్రభుత్వం మీద, నాయకత్వం పైన ప్రజలు అసహించుకుని తిరుగుబాటు